గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ వీడియోస్ పోస్ట్ చేయడం అనేది చాలా లేట్ అవుతుంది, అండ్ ఈవెన్ నేను రీసెంట్గా అయితే ఏమీ పోస్ట్ చేయలేదు. అండ్ ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ నా కోర్స్ స్ట్రెస్, అండ్ నేను ఆల్రెడీ ఎవ్రీ సెమిస్టర్ నేను 4 సబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను. సో నాకు 4 సబ్జెక్ట్స్ వల్ల నాకు టైం ఎక్కువ సరిపోవట్లేదు, అండ్ అలానే కాలేజ్లో పార్ట్ టైమ్స్ అండ్ ఎక్స్ట్రా థింగ్స్ వల్ల టైం సరిపోవట్లేదు. సో ద రీజన్ బిహైండ్ ఈ రోజు ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, ద బేసిక్ అవుట్ స్ట్రక్చర్ లైక్ పోర్టల్ అవుట్లుక్ ఎలా ఉంటుంది, అండ్ ఒక్కొక్కటి ఏం సింబలైజ్ చేస్తే మీరు ఎలా వాడుకోవచ్చు పోర్టల్ ని, అండ్ అలానే కోర్స్ రిజిస్ట్రేషన్. యాక్చువల్లీ రేపు అయితే కోర్స్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. సో రేపు ఎర్లీ మార్నింగ్ April 1st అయితే మీకు 11 AM అయితే కోర్స్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతాయి. సో మీకు ఎలా రిజిస్టర్ అవ్వాలి, సో ఎలా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, బ్రో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ ఏ కోర్సెస్ అయితే బెస్ట్ అని చెప్పి. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో అయితే చూపించబోతున్నాను. సో వితౌట్ ఫర్ ద డిలే లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో బేసిక్ గా ఫస్ట్ ఏం చేస్తారంటే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ అబౌట్ మై కోర్స్. ఐఎమ్ ఫ్రమ్ సైబర్ సెక్యూరిటీ బ్యాక్గ్రౌండ్. సో డిగ్రీ వర్క్స్ లైక్ వెళ్తే మనం తీసుకున్న సబ్జెక్ట్స్ అండ్ మన ఓవరాల్ ఎంత ప్రాసెస్ అంటే ఎన్ని సబ్జెక్ట్స్ అయినా అని చెప్పి మొత్తం ఇక్కడ ఇక్కడ నుంచి ట్రాక్ చేయొచ్చు. అండ్ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్స్. ఇక్కడ ఈ డిగ్రీ వర్క్స్ అయితే మీరు ఓపెన్ చేసి ఇక్కడ కార్నర్కి వస్తే మేజర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, క్రెడిట్స్ రిక్వైర్డ్, మనం టోటల్ అయితే 30 క్రెడిట్స్ ఫుల్ఫిల్ చేయాలి, అండ్ క్రెడిట్స్ అప్లైడ్ యాజ్ ఆఫ్ నౌ నేను 24 అప్లై చేశాను. లాస్ట్ సెమిస్టర్ నేను 4 సబ్జెక్ట్ చేశాను. సో 4 సబ్జెక్ట్స్ ఇన్ ద సెన్స్ 4 x 3 12 క్రెడిట్స్ అయిపోయి, అండ్ కరెంట్లీ ఈ సెమిస్టర్ కూడా నేను 12 చేస్తున్నాను సేమ్ యాజ్ 4 సబ్జెక్ట్స్. సో 12 to 24 క్రెడిట్స్ అయిపోయి. సో నేను ఇప్పుడు ప్రజెంట్ నేను 6 మాత్రమే ఫుల్ఫిల్ చేయాలి. సో ఇక్కడ మీకు ఇండికేషన్ ఏముండే రిక్వైర్డ్ కోర్. సో ఇక్కడ రిక్వైర్డ్ కోర్ కింద ఆల్రెడీ నేను 4 కోర్ చేయాల్సింది, ఆల్రెడీ 3 అయిపోయాయి లాస్ట్ సెమిస్టర్ లో, అండ్ ఈ సెమిస్టర్ నేను ఆల్రెడీ ఒకటి అప్లై చేశాను అండ్ చేస్తున్నాను కాబట్టి ఇలా హాఫ్ ఇండికేట్ చేస్తుంది, ఆల్రెడీ ఆన్ గోయింగ్ లో ఉంది అని చెప్పి. అండ్ అలానే ఎలెక్టివ్స్, సైబర్ సెక్యూరిటీ ఎలెక్టివ్స్ తీసుకుంటే సైబర్ డిఫెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ అండ్ మాల్వేర్ అనాలిసిస్, ఈ మూడు ఏంటంటే నేను ప్రజెంట్ చేస్తున్న సబ్జెక్ట్స్. సో అందుకని ఇలా ఇండికేట్ చేస్తున్నాయి, ఇక్కడ చూపిస్తున్నాయి ఆల్రెడీ అప్లైడ్ అని చెప్పి, స్ప్రింగ్ లో నేను చేస్తున్నాను అని చెప్పి. సో అండ్ అలానే నేను ఇంకొకటి సిసి ఎలెక్టివ్స్ ఏం చేశాను అంటే లాస్ట్ సెమిస్టర్ లో ఈ ఒక సబ్జెక్ట్ చేసాను. సో అదొకటి అయిపోయిందని చెప్పి చూపిస్తుంది. అండ్ లాస్ట్ లో ఇన్ ప్రోగ్రెస్ లో అయితే ఇక్కడ నేను ప్రజెంట్ చేస్తున్నాను ఈ సెమిస్టర్ ఈ 4 సబ్జెక్ట్స్ అయితే చేస్తున్నాను నేను. అండ్ నీకు ఇదేంటి అంటే పైన ఇండికేషన్స్, మార్క్స్ ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ ఇది అయితే సైబర్ సెక్యూరిటీకి కోర్సెస్ అబౌట్ కోర్ అండ్ ఎలెక్టివ్స్ గురించి. సో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ గురించి చెప్తున్నా. సో కంప్యూటర్ సైన్స్ గురించి నాకు టోటల్ సబ్జెక్ట్స్ గురించి ఐడియా లేదు కాబట్టి, సో మా రూమ్మేట్ వివేక్ అనే అబ్బాయి నుంచి సో మీకు కంప్లీట్ స్ట్రక్చర్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే ఇప్పుడు తను చెప్తాడు ఇక్కడ నుండి. ఈ పేజ్ లో సిఎస్ కి కావాల్సిన మొత్తం డేటా అంతా ఉంటుంది అన్నమాట. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏంటి ఏ కోర్ కింద ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఎన్ని క్రెడిట్స్ ఫుల్ఫిల్ చేయాలి ఈ పర్టికులర్ కోర్ కి, ఈ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ మొత్తం డేటా అంతా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మీరు ఒకసారి రీడ్ చేయండి. ఈ పర్టికులర్ పేజ్ లింక్ అయితే మీకు కమెంట్స్ ఆర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో పర్టికులర్లీ సిఎస్ ప్రోగ్రామ్ కి అయితే మీరు కోర్ కి 12 క్రెడిట్స్ పక్కా చేయాల్సిందే. సో ఈ 4 గ్రూప్స్ లో నుంచి ఒక సబ్జెక్ట్ మ్యాండేటరీ కోర్ కింద ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు 3 సెమిస్టర్స్ ప్లాన్ ఉన్నా 4 సెమిస్టర్స్ ప్లాన్ ఉన్నా మీరు కంపల్సరీగా ఈ 4 సబ్జెక్ట్స్ అనేది చేయాలన్నమాట. సో ప్రతి గ్రూప్ నుంచి ఒక సబ్జెక్ట్ అయితే మీకు కోర్ కింద వెళ్తుందన్నమాట. సో ఫౌండేషన్ ఆఫ్ కంప్యూటింగ్ కోర్ నుంచి ఒక సబ్జెక్ట్ తీసుకొని, ఏ రోబోటిక్స్ అండ్ గేమ్ కోర్ నుంచి ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి అలాగా. అండ్ మీకు ఆప్షనల్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు కంప్యూటర్ సైన్సెస్ విత్ డేటా సైన్స్ కాన్సన్ట్రేషన్ ఏ రోబోటిక్స్ అని సెలెక్ట్ చేస్తుంటారు కదా. సో ఆ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ నుంచి మీరు మళ్ళీ మాస్టర్స్ అయిపోయే లోపల 9 క్రెడిట్ అవర్స్ ఫుల్ఫిల్ చేయాలి. 9 క్రెడిట్ అవర్స్ అంటే మళ్ళీ 3 సబ్జెక్ట్స్. సో 3 సబ్జెక్ట్స్ లో ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ నుంచి తీసుకోవాలి. అండ్ ఎలెక్టివ్ కోర్సెస్ కూడా నీకు 0 to 15 క్రెడిట్ అవర్స్ అని ఉంది. సో మేబీ నీకు ఇక్కడ మీకు సో ఆప్షనల్ కాన్సన్ట్రేషన్ కింద 9 క్రెడిట్స్, ఇక్కడ కోర్ రిక్వైర్మెంట్స్ కింద 12 క్రెడిట్స్. సో అండ్ క్యాప్స్టోన్ కింద 3 క్రెడిట్స్ పక్కగా చేయాలన్నమాట. సో క్యాప్స్టోన్ సో దీంట్లో బ్యాలెన్స్ అయిన క్రెడిట్స్ అవర్స్ అన్ని మీరు ఎలెక్టివ్ కోర్సెస్ తో ఫుల్ఫిల్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక కోర్ తీసుకుంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా సైన్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ చేసుకున్నారనుకో, నేను డేటా సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్ లో ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ అనాలిటిక్స్ కోర్ 1st సెమిస్టర్ తీసుకున్నా, మీరు మీ డేటా సైన్స్ కాన్సన్ట్రేషన్ మీ ఫుల్ఫిల్ చేయడానికి మీరు విజువల్ అనాలిటిక్స్ కాకుండా ఇంకో 3 సబ్జెక్ట్స్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీకు రాసి ఉంటుంది ఎలా అంటే, మీరు ఒక సపోజ్ ఒక కాన్సన్ట్రేషన్ లో ఒక సబ్జెక్ట్ మీరు అది కోర్ కింద వెళ్ళింది అనుకో, ఆ సబ్జెక్ట్ కాకుండా ఇంకో 3 సబ్జెక్ట్లు చేయాలన్నమాట. సో ఇదంతా మీరు ఒకసారి ఈ డిగ్రీ రిక్వైర్మెంట్స్ ఈ పేజెస్ అంతా మీరు క్లియర్ గా చదవండి, సో దాని మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫర్ఎల్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్గా ఉన్న అప్రోచ్ అయినా షీల్ హెల్ప్ యూ. అండ్ మీకు ఈ కోర్స్ రిజిస్ట్రేషన్ మీరు ఎలా చేయాలనేది ఇక్కడ మేము గైడ్ చేస్తున్నాం. సో ఇది మీ పోర్టల్ కి వచ్చేసాక మీరు డిగ్రీ వర్క్స్ ఒకసారి ఓపెన్ చేయండి. డిగ్రీ వర్క్స్ ఏంటంటే కంప్లీట్ గా మీ కరికులం అంతా ఎలా వెళ్తుంది, అసలు మీ
కోర్ కి ఇంకా ఎన్ని సబ్జెక్ట్స్ మిగిలి ఉన్నాయి అని అంత ట్రాక్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిగ్రీస్ ఇన్ మాస్టర్స్ సైన్స్, సో ఇక్కడ ప్రస్తుతానికి తరుణ్దేమో మాస్టర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కాబట్టి మీకు కంప్యూటర్ సైన్సెస్ కి సైబర్ సెక్యూరిటీ మళ్ళీ కరిక్యులం అంత డిఫరెంట్ ఉంటుంది. మిగతా మాస్టర్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ వచ్చేటప్పటికి మీకు కోర్ అని చూపించి ఫోర్ గ్రూప్స్ చూపిస్తున్నారు. ఈ ఫోర్ ఈ పర్టికులర్ గ్రూప్ లో మీరు ఈ సబ్జెక్ట్ చేశారు అన్నట్టుగా మీకు అంత టిక్ మార్క్ పెట్టి ఉంటుంది. సో దాని తగ్గట్టుగా మీరు ఏంటి చూసుకొని మీరు మీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మేజర్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి రిక్వైర్డ్ కోర్ ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ కరెంట్ ఇక్కడ ఫోర్ గ్రూప్స్ ఉన్నాయి అనుకో, దాంట్లో త్రీ గ్రూప్స్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తారు అన్నమాట. సో ఈ అప్లైడ్ క్రిప్టోగ్రఫీ అనే గ్రూప్ లో ఒక సబ్జెక్ట్ చేయాలి ఈ సెమిస్టర్. సో అది అన్నట్టుగా ఇతనికి ఇండికేట్ చేస్తుంది ఈ పర్టికులర్ సెమిస్టర్ లో మీరు పక్క ఈ గ్రూప్ నుంచి ఒక సబ్జెక్ట్ చేయాల్సిందే అనుకోని. అలాగే మీకు సిఎస్ లో ఇలాగ నాలుగు గ్రూప్లు కనబడుతుంటాయి అన్నమాట దాంట్లో ఈ పర్టికులర్ సబ్జెక్ట్ దీని నుంచి చేయాలి అనుకోని. సో అలాగే మీకు ఎలెక్టివ్స్ కూడా ఏంటిది 3 to 9 క్రెడిట్స్ ఫుల్ఫిల్ చేయాలి అండ్ ఏ సబ్జెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయని ఇది స్టిల్ నీడెడ్ 2 క్లాసెస్ కరెంట్ లాస్ట్ సెమిస్టర్ కాబట్టి ఇతను ఎలెక్టివ్స్ లో ఇంకా 2 క్లాసెస్ చేయాలన్నమాట. సో మీకు ఇంకా ఎలెక్టివ్స్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనుకుని ఇతనికి ఇంకా ఈ సబ్జెక్ట్ ఆప్షన్స్ అని చూపిస్తుంటారు. మీకు ఆ సబ్జెక్ట్ డిస్క్రిప్షన్ కావాలంటే ఇంకా ఓపెన్ చేసి మీకు ఆ సబ్జెక్ట్ డిస్క్రిప్షన్ చూసుకోవడమే. సో అలాగే క్యాప్ స్టోన్ కూడా ఇంకా ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఏంటి అంతా మీకు డిస్క్రిప్షన్ అంతా ఇక్కడ మీ డిగ్రీ వర్క్స్ ఓపెన్ చేస్తే. సో డిగ్రీ వర్క్స్ బేసిక్గా మీ అకాడమిక్స్ ఏ సబ్జెక్ట్ తీసుకుంటారో మొత్తం ట్రాక్ చేయడానికి ఉంటుంది అనమాట. మళ్ళీ మీ పోర్టల్ బ్యాక్ వచ్చేసానుకో, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలంటే రిజిస్ట్రేషన్ ఆర్ యాడెడ్ డ్రాప్ అన్నోకేట. సో ఇక్కడ మీకు 6 ఆప్షన్స్ కనబడుతున్నాయి. రిజిస్టర్ ఫర్ క్లాసెస్ అనేది ఇప్పుడు మీరు రేపు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుందో ఆ టైంకి కరెక్ట్ గా ఓపెన్ చేసి మీరు క్లాసెస్ రిజిస్ట్రేషన్ చేయడమే. సో ప్రస్తుతానికి మీరు ఏ క్లాసెస్ తీసుకోవాలి ఏంటనేది బ్రౌజ్ క్లాస్ దగ్గరికి వెళ్ళి, సో ప్రస్తుతానికి మీరు అంతా ఫాల్ 23 ఫ్యూచర్ లో మీరు స్ప్రింగ్ సెమిస్టర్ వస్తుంటే ఆ సెమిస్టర్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అండ్ దెన్ మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఐటీఎస్ అండ్ ఐటీఎస్ లేదా మీరు ఎలెక్టివ్స్ లో ఐటీఐ సబ్జెక్ట్స్ కూడా చేయొచ్చు. కంప్యూటర్ స్టూడెంట్స్ కి అదొక ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో మీరు కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకోండి అండ్ దెన్ కోర్స్ లెవెల్ సిన్స్ అంతా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కాబట్టి గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అండ్ సర్చ్ కొట్టండి. సో మీకు ఇక్కడ ఇంకా కంప్లీట్ మీకు ఫాల్ కి ఏవైతే ఏ సబ్జెక్ట్స్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు అన్ని ఇక్కడ కనబడుతుంటాయి అన్నమాట. అండ్ మేక్ షూర్ ఇక్కడ మీకు చాలా సబ్జెక్ట్స్ ఏంటంటే మీకు ఆన్లైన్ అయితే మాక్సిమం ఇక్కడ మీకు ఇక్కడ ఏం కనబడవు మీకు క్లాసెస్ అలాగా టైమింగ్స్ క్లాస్ టైమింగ్స్ ఏం కనబడవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఆన్లైన్ క్లాస్ అనమాట. ఇప్పుడు మండే వెంటనే ఫ్రైడే ఆఫ్లైన్ క్లాసెస్. సో మీ క్లాస్ అటెండ్ అవ్వాల్సింది, ఎక్కడ అటెండ్ అవ్వాలి అండ్ దాని బిల్డింగ్ నెంబర్ రూమ్ నెంబర్ అంతా ఇక్కడ మెన్షన్ చేస్తుంటుంది అనమాట. అండ్ యా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఇది ఒకటి చూసుకోండి పర్టికులర్ గా మన గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అందరికీ మాక్సిమం 5 and 6 సిరీస్ తోనే ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్స్ పర్టికులర్ తీసుకోవాలి. మీరు 8 అనే సిరీస్ వెళ్తారనుకో, ఐటీసీఎస్ 8 అనే కోర్స్ నెంబర్ సిరీస్ వెళ్ళారనుకో, అది మళ్ళీ అండర్ గ్రాడ్యుయేట్ వెళ్తుంది. సో అది మీరు ఎలిజిబుల్ కాదు. అండ్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గోడియస్ ఉంది, ఆల్గోడియస్ కింగ్ తీసుకున్నారనుకో, ఇది ఒక పర్టికులర్ కోర్స్ వస్తుంది, ఇది ఆన్లైన్. సో ఇంకా అలాగా మీరు ఏ పర్టికులర్ సబ్జెక్ట్ ఏ ప్రొఫెసర్ అసలు ఏం తన టైమింగ్స్ ఏంటి అంతా మీరు ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలా మల్టిపుల్ పేజెస్ అలాగ మల్టిపుల్ సబ్జెక్ట్స్ మీకు అలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ హౌ యూ ట్రాక్ ఆల్ యువర్ ప్రొఫెసర్ నేమ్స్ అండ్ వాట్ సబ్జెక్ట్స్ హిస్ టీచింగ్. అండ్ ఇంకా ఏం చెప్పాలి, సో యా మళ్ళీ ఇప్పుడు ఆ సబ్జెక్ట్స్ మీరు ట్రాక్ చేసుకోవడంతో ఓకే. అండ్ అక్కడ మీరు మళ్ళీ చూసుకునేది ఏంటంటే డిస్టెంట్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది, అది మీరు ఆప్ట్ చేసుకోకూడదు ఎందుకంటే మీరు ఇక్కడ మాస్టర్స్ వస్తున్నారు కాబట్టి. సో డిస్టెంట్ ఎడ్యుకేషన్ మనకి ఏం వర్తించదు. అండ్ దెన్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రస్తుతానికి క్లాసెస్ అని బ్రౌజ్ చేశాక మీరు ఒక పేపర్లో రాసుకోండి ఏ క్లాసెస్ ఏం తీసుకుంటున్నారు ఎలాగ అనుకోని. అండ్ దెన్ ప్లాన్ హెడ్ వెళ్ళాక మీరు ప్లాన్ హెడ్ వేసుకోవచ్చు, లేకపోతే మీరు కోర్స్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేశాక ఈ పర్టికులర్ సిఆర్ఎన్ నెంబర్ ఉంది కదా, ఇదేంటంటే ఈ పర్టికులర్ ఈ ఒక పర్టికులర్ ప్రొఫెసర్ కి ఈ పర్టికులర్ సబ్జెక్ట్ అనేది యూనిక్ నెంబర్ ఉంటుంది అనమాట. సో మీరు కోర్స్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేశాక ఆ పర్టికులర్ నెంబర్ ఇలా కొట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు ముందే ఇలాగ ప్లాన్ హెడ్కి వెళ్ళి, సో ఫాల్ 2024 కి నేను సబ్జెక్ట్స్ చూస్ చేస్తాను, క్రియేట్ న్యూ ప్లాన్ కొట్టి అండ్ అగైన్ సబ్జెక్ట్స్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. యా సో ఇక్కడ యా మీకు సిఎస్ కి కావాల్సిన సబ్జెక్ట్స్ అని ఇక్కడ కనబడుతుంటాయి అన్నమాట. మీరు ఇంకా బ్రౌజ్ క్లాసెస్ లో ఏదైతే ప్రొఫెసర్ ఏ టైమింగ్స్ అవన్నీ చూసుకున్నారు కదా, సో అల్గోరిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ ఇంకా మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాను కాబట్టి ఆల్గోడియస్ యా ఆల్గోరిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. సో వ్యూ సెక్షన్స్ అని కొట్టాక మీకు ఆల్గోడియస్ కింద ఎవరెవరు సబ్జెక్ట్స్ ఉన్నారో మీరు ఇంకా చూస్ చేసుకున్న ప్రొఫెసర్ బట్ట అండ్ దెన్ యూ గో యాడ్, మీకు ఇక్కడ యాడ్ అని ఉంటుంది. దాని తర్వాత మీరు ఇంకా ఎన్ని సబ్జెక్ట్స్ అంటే అన్ని సబ్జెక్ట్స్ మీరు ఇప్పుడు సిసిడి తీసుకోవాలనుకుంటున్నారంటే సిసిడి యాడ్ కొట్టేసండి, యాడ్ కోర్స్ అలా కొట్టేసండి. దాంట్లో ఓపెన్ చేసి ఏ పర్టికులర్ కోర్స్ అని యాడ్ చేసుకున్నాక ఈ ఇంకా సేవ్ ప్లాన్ కొట్టేస్తే మీ ప్లాన్ సేవ్ అయిపోయినట్టే. ఇక్కడ యాక్షన్ ఏంటంటే మీరు రిజిస్టర్ అయ్యాక ఈ పర్టికులర్ కోర్స్ అనేది మీకు ఎన్రోల్ అయిపోయిందంటే ఎన్రోల్ అని చూపిస్తుంది, ఆర్ ఎల్స్ పెండింగ్ లో ఉంటే పెండింగ్ లో చూపిస్తుంది, ఆర్ ఎల్స్ లేకపోతే ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ ఉందంటే వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. దాని తగ్గట్టు మీరు ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేసుకొని చూసుకోవడమే. అండ్ ఆల్సో మీరు పెట్టుకున్న పర్టికులర్ సబ్జెక్ట్స్ మీకు ఇక్కడ స్కెడ్యూల్ అంతా మీకు టైమింగ్స్ ఇలా కనబడుతుంటాయి అన్నమాట. సో సేవ్ ప్లాన్ కొట్టేసాక ప్లాన్ కి ఏదో ఒక నేమ్ ఇచ్చేసేయండి, ప్లాన్ ఏ ఆర్ బి ఆర్ సంథింగ్ లైక్ దాట్. యా ప్లాన్ కొట్టేసినాక ఇంకా మీరు బ్యాక్ వెళ్ళిపోతే మీ ప్లాన్ అనేది అక్కడ కనబడుతుంటది.
సో ఈ పర్టికులర్ ప్లాన్. సో ఇంకా మీరు రిజిస్ట్రేషన్ టైం ఏం చేస్తారంటే, ఇంకా రిజిస్టర్ ఫర్ క్లాసెస్ అని కొట్టేసినాక అక్కడ మీరు సెమిస్టర్ సెలెక్ట్ చేసుకుని ప్లాన్ ఏ అని సెలెక్ట్ చేసి యాడ్ చేసారు. సో దట్ మీ కోర్సెస్ ఎన్రోల్ అయినా అంటే ఎన్రోల్ అని చూపిస్తుంది. ఇప్పుడు దాని తగ్గట్టుగా మీరు ఇంకా లేదు పెండింగ్ మీ సబ్జెక్ట్ ప్యాకింగ్ అంటే మీరు అక్కడ చేసుకోవచ్చు. మన సబ్జెక్ట్ ప్యాకింగ్ మళ్ళీ మీరు ఒకవేళ ప్రిపేర్ ఫర్ రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ స్టేటస్ గురించి అంతా చూపించుకోవచ్చు. అండ్ యా మొత్తం సిఎస్ కోర్స్ గురించి అండ్ ఎలా సబ్జెక్ట్స్ ఎలా ఎన్రోల్ చేయాలి అండ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అలానే మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి.